కోడికి ఎఫెక్ట్ అయ్యే వైరస్ నాకేం ఎఫెక్ట్ చేయలేదు. వైరసెస్ ఆర్ వెరీ హోస్ట్ స్పెసిఫిక్ అని అంటారు. దట్ ఈస్ ట్రూ. ఎస్, దట్ వైరస్ మీకేం ఎఫెక్ట్ చేయదు, కానీ అది మీ బాడీ లోపల వెళ్ళిన తర్వాత స్మాల్ మ్యూటేషన్ ఇస్ ఎనఫ్ ఫర్ ఇట్ టు అడాప్ట్ టు న్యూ హోస్ట్. సో దానివల్ల కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తాయి, మీ బాడీలో పెరుగుతూ అందరూ అంటారు. ఎప్పుడో ఒకసారి తింటే ఏమవుతుందని, ఏమన్నా ఏమవుతుందంటే లైక్ తోడు వేసినట్టు. ఎంత కావాలి ఒక్కసారి అయితే చాలు మీ బాడీలో, దే స్టార్ట్ గ్రోయింగ్ అండ్ బికమ్ డిఫరెంట్ ఫామ్ అండ్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ యూ. సో వైరస్ ఇస్ అనదర్ మెయిన్ రీజన్ వై యూ షుడ్ నాట్ ఈట్ దిస్ మీట్. సో నెక్స్ట్ ఏం క్వశ్చన్ వస్తుంది, వి విల్ ఈట్ ఎగ్ నాట్ కోడి, దాన్ని ఎగ్ తింటాము అని చాలామంది అంటారు. ఎగ్ అంటే ఇంకా వర్స్ సిచ్యువేషన్, ఇక్కడ ఏమో ఒక ప్రాణం అయినా ఉంది, ఇమ్యూనిటీ లేకుండా ఉన్న బ్యాక్టీరియా వైరస్ కి ఇమ్యూన్ రెసిస్టెన్స్ ఇచ్చేదానికి ఒక ప్రాణం అనేది ఉంది కోడిలో. దో ఇట్ హాస్ నౌ బీన్ జెనెటిక్లీ మాడిఫైడ్, ఎలా అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి, కోడికి ఇది పీక్ వేయాలంటే, ఫెదర్స్ పీక్ చేయాలంటే మా ప్రొడక్షన్ లో చాలా టైం అవుతుంది, చాలా వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, చాలా కష్టం. ఎందుకని జెనెటిక్లీ మాడిఫై చేసి పుట్టినప్పటి నుంచి దానికి ఫెదర్స్ ఏ ఉండవు, పుట్టి చర్మం లోపల యూ కెన్ సీ ద బ్లడ్ వెసల్స్ అలా తయారు చేస్తున్నారు. సో అది బతుకుండా 3 మంత్స్ ఎంత టార్చర్ అనుకోండి, మీకు స్కిన్ లేకుండా మీరు ఉన్నట్టు అలా ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళకి ఈజీ కదా ఒకేసారి చంపేసి వన్ డే ఆ ఫెదర్స్ పీకే పని కూడా తక్కువ అయిపోవాలి. సో ఆ ప్రాణం అయినా ఉంది ఫస్ట్ కోడిలో అయితే, కానీ ఎగ్లో ఏంటి, ఎలా ఎగ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎక్కువ ఎగ్స్ ప్రొడక్షన్ కావాలని కోడికి ఒక ఇంజెక్షన్ ఇస్తే ఎగ్ వస్తుంది. సో దాంట్లో ప్రాణం లేదు. ఎగ్ షుడ్ హ్యావ్ బీన్ ఫర్టిలైజ్డ్, ఓవమ్ స్పర్మ్ రెండు ఉంటే దాంట్లో ఒక ప్రాణం ఉంటుంది. ఆల్ ది సబ్స్ట్రేట్ ఇస్ దేర్, దాంట్లో ఫ్యాట్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది, ప్రోటీన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దాన్ని రెసిస్టెన్స్ కి కావాల్సిన ప్రాణం లేదంటే ఇంకా బ్యాక్టీరియా వైరస్ ఎంత పెరుగుతుంది మీరే ఆలోచించుకోండి. ఎగ్ యాక్చువల్లీ ఇప్పుడు టెస్ట్ చేయాలంటే సర్వస్టెలింగ్ కల్చర్ ల్యాబ్ లో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏమైనా పెంచాలంటే ఒక సబ్స్ట్రేట్ తయారు చేస్తారు. ఎగ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మీడియం టు ట్రై టు గ్రో బ్యాక్టీరియా అండ్ వైరసెస్, మైక్రోబయాలజిస్ట్. సో ఇలాంటిది ఎగ్ ని తింటాం అంటారు. సో దాంట్లో నో డౌట్ యూ విల్ ష్యూర్లీ హ్యావ్ నాట్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరస్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, మేడం సరే we don't want meat, we don't want it, we will eat fish. సముద్రం నుంచి తెస్తాం కదా ఫిష్ తింటాము అంటారు. సో 2 థింగ్స్, ఫార్మ్ ఫిష్ కి ఫీడ్ ఏమి తెలుసా, ఇప్పుడు ఫార్మ్ లో 90% ఫార్మ్ లోనే ఫిష్ పెంచుతుండేది, సముద్రం ఫిష్ తక్కువనే మామూలుగా దొరుకుతుండేది, ఫార్మ్ లో కల్టివేటెడ్ ఫిష్ అమ్ముతుండేది. దానికి ఫీడ్ ఏం వేస్తారు తెలుసా, పౌల్ట్రీ ఫార్మ్ లో పిక్ అవుతుందే దాని అంతా కలెక్ట్ చేసి ఫిష్ ఫీడ్ గా వాడుతుంది. సో ఆల్ ది థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఆర్ డైరెక్ట్లీ దేర్ ఇన్ దట్. ఫిష్ ముందు పట్టాలంటే అది ఒక పెద్ద టాస్క్. సో అర్జునుడికి ఏం చెప్పారు, నువ్వు ఫిష్ పాండ్ లో ఉండే కందుకు నువ్వు బాణం కొడితే నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటావు అన్న, అంటే అంత ఫాస్ట్ గా మూవ్ అయ్యేది అది ఫిష్ అని. ఇప్పుడు ఫిషింగ్ కి హుక్ కూడా అవసరం లేదు, వెళ్ళి అటు ఎత్తుకో రావచ్చు, అవి అంతా స్లగ్గిష్ గా అలా పడుంటాయి. ఫ్యాక్ట్, ఇది జరుగుతుండే ఫ్యాక్ట్, జోక్ గా ఉంటుంది వినేదానికి బట్ యాక్చువల్ గా జరుగుతుండేది ఇలా. ఇంకా ఓషన్ ఫిష్ తో ఏం ప్రాబ్లం అంటే, దేర్ ఇస్ ఆల్ ఫర్ ఇండస్ట్రియల్ వేస్ట్ గోయింగ్ ఓషన్. సో ఫిష్ హ్యావ్ ద కెపాసిటీ టు కాన్సన్ట్రేట్ లెడ్ అండ్ మర్క్యూరీ అండ్ ఆర్సెనిక్ ఇన్ టు దెమ్. సో మనం వేస్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుండేది ఏది అంతా సముద్రంలో వేస్తున్నామో అవి అంతా మొత్తం కాన్సన్ట్రేట్ అయ్యి మీకు ఓషన్ ఫిష్ లో దొరుకుతుంది. నదిలో నుంచినే సముద్రానికి వెళ్తుంది మనం వేస్తుండే. సో డిఫరెంట్, చాలా మంది ఏమంటారు, ఫార్మ్ పౌల్ట్రీది తినము, మేము నాటికోడి తింటాము ఇంట్లో పెంచుకునేది అని అంటారు. నాటికోడి అంటారు. సో మీరు అంటార్కిటికాకి వెళ్ళి
పెంగ్విన్ బ్లడ్ లో టెస్ట్ చేసిన ఈ పౌల్ట్రీలో ఉండే బ్యాక్టీరియా వైరసెస్ ఉన్నాయి. సేమ్ బ్యాక్టీరియా వైరసెస్, సేమ్ కెమికల్స్ దాంట్లో కనిపిస్తున్నాయి. ఎందుకు? బర్డ్స్ ఆర్ అ మైగ్రేటరీ స్పీషీస్. యాజ్ సచ్ బర్డ్స్ అంటే యూజువలీ దే హ్యావ్ మైగ్రేషన్. సో సైబీరియా నుంచి ఇండియాకి వస్తుంది. ఇండియా ఒక సీజన్ ఇక్కడ ఉండి ఎగ్స్ లే చేసి పిల్లలు అయిన వెంటనే వాన్స్ ఎలా ఉంటుంది, దే ఫ్లై బ్యాక్ టు సైబీరియా. సో దీస్ బర్డ్స్ ఆర్ క్యారీయింగ్ ద ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో మీరు పౌల్ట్రీలో కాకుండా దాని పక్కన, ఇక్కడ పౌల్ట్రీ ఫార్మ్ ఉంది, మీ పక్కన ఫార్మ్లో మీరు బయట నాటి కోడి పెంచుకున్న ఆ ఇన్ఫెక్షన్స్ దానికి ఉండే ఉంటాయి. దే కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ నాటి కోడైనా చికెన్, పౌల్ట్రీ చికెన్ అయినా, నో డిఫరెన్స్. సో ఐ హోప్ ఐ హ్యావ్ answered all your questions. So what are the reasons you should avoid eating meat? First thing, cholesterol, fat, protein, which you should not eat. Second thing, steroids. Third thing, bacteria. Fourth thing, viruses. Fifth thing, antibiotics. And you are giving rise to antibiotic resistant bacteria ni promote chestunnaru. Meeke meeru danger invite chestunnaru. More than all this, there is another component, the environmental effect of eating it, which we will discuss on tomorrow, the day after tomorrow, on in the topic of environmental aspects of food, not just meat, all types of food lo meer tintunnaru valla environment paina em harm jarugutundi adani ela taginchochu ane dani oka topic. Gurukitte swell isthamu mari gurukki back kuda swell isthunara adi kuda tandaga perga. ఇప్పుడు జంతువులు చంపకూడదు అని వృక్షాల ద్వారానే దాని మాంసం టేస్ట్ వచ్చేటట్టు తయారు చేస్తున్నారు అంటే మామూలు వెజ్ ద్వారానే మాంసం వచ్చే ఫీలింగ్ లాగా చేస్తున్నారు అన్నారు కదా, వచ్చింది అది దీంట్లో పేపర్ లో. జెనెటిక్లీ మోడిఫై చేసి అది కెమికల్స్ వేసి చేసేది. No doubt that it will not be good. But not that gurinchi anta teliyadu, so I cannot talk about it. I will choose now. Let's see if we can get more data. Officer gar antadu bagaliki gorulaki swaya chivaru aadu kodiki ivaru adi tanachu kada antadu. Naati kodiki iyadu cheppan kada, infection spread ayyadu anta kashtam kaadu. So ippudu Americalo Indialo H1N1 undante we do not allow anyone from here to fly into America. America all strict to vache vallandarni screen chesi pampistaru kani birds kada ekkada cheyagalam cheyali pakkana unte kachithanga virus bacteria spread ayyam. Chicken lo it is maximum, but same ippudu mad cow disease ochindi cow ku ela vachindi, same procedure. So you cannot say it is not there in goats or in cows or in స్వైన్ ఫ్లూ వచ్చింది, ఎలా వచ్చింది, పిగ్స్ కి వచ్చింది, సేమ్ ప్రాసెస్. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్. ప్రమాణం వేరే ఉండొచ్చు కానీ ఉన్నాయి. ఫీడ్ లో ఇస్తున్నారు ఇంజెక్షన్స్ వన్ సైడ్, ఫీడ్ లోనే ఓకే. సో జస్ట్ చూస్తాము. ఒక్క దాంట్లోనే ఆర్డర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ స్మాలెస్ట్ గ్రాస్ టు ద బిగ్గెస్ట్ ట్రీ, ఆర్డర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ స్మాలర్ దెన్ కానోగా స్మాలర్ దెన్ బెటర్.
చిన్న పిల్లలకి ఈ ఇమ్యూనిటీ సిరీస్ 6 మంత్స్ కు ఒకసారి, ఫస్ట్ సంవత్సరానికి ఒకసారి ఇస్తూ ఉండాలి. ఐడియలీ 1 వీక్ ఈచ్, రోజు పొద్దున పది తరఫున ఒక్కొక్క వారం ఒక్కొక్క కషాయం. ఫాస్ట్ గా ఇప్పుడు ఆల్రెడీ సీజన్ వచ్చేసింది, డెంగ్యూ చికెన్ గున్యా అన్ని ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు ఫాస్ట్ గా చేయాలంటే 3-3 డేస్ అన్ని వాడితే ప్రెసెంట్ కి ఇమ్యూనిటీ వస్తుంది. 3-3 డేస్ అర్జెంట్ లో ఇప్పుడు ఆల్రెడీ సీజన్ వచ్చింది, ఇమ్యూనిటీ అర్జెంట్ గా అవసరం ఉంది, అందరికి రోగం వచ్చేస్తుంది లైక్ ఈ డెంగ్యూ కానీ అలాంటి అవుట్ బ్రేక్ ఉంది అన్నప్పుడు యూ కెన్ రన్ త్రూ ఇట్ 3-3 డేస్ ఫాస్ట్ గా, బట్ ఐడియలీ 7 డేస్ ఈచ్. సో 7 వీక్స్ ఆర్డర్ అయితే మంచిది, లేకున్నా పని చేస్తుంది కానీ బెస్ట్ ఐడియలీ మామూలు ఏదైనా కషాయం. దాంట్లోనూ మార్పులు ఉంటాయి, ఎప్పుడు ఒకటే ఇయ్యాలి, 2 టైమ్స్ ఇయ్యచ్చు, 1 టైం మినిమం. ఎంప్టీ స్టమక్ ఇస్ ఇంపార్టెంట్. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వ, కానుగ, వేప, రాగి. ట్రై టు ఐడెంటిఫై ఆల్ దిస్, ఇక్కడ అన్ని ఉన్నాయి. సో షో అస్ ద వే టు గోశాల. దేశీ ఆవులు ఎవరికి ఇప్పుడు కనిపించట్లేదు, గోశాలకి వెళ్ళి చూస్తాము. నర్సరీ దగ్గర పక్కననే గోశాల ఉంది. సో దేశీ ఆవులు ఎలా ఉంటాయని చూసేదానికి, తేడా ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెరైటీస్, ఆల్ అందులో 5-6 వెరైటీస్ ఆఫ్ దేశీ కాల్స్ ఉన్నాయి చూడండి.